సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లోని కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సూలిపేట రామలింగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ, రైతులకు తెలంగాణ ప్రభుత్వం గిట్టుబాటు ధర నేరుగా రైతు కేంద్రానికి వెళ్లి కొనుగోలు చేసుకునే పద్దతిని ఏర్పాటు చేశారన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలోని అమ్మన రవీందర్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఎల్లారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని రకాల పంటలకు ప్రభుత్వపరంగా గిట్టుబాటు ధర చెందేలా చూడాలని లక్ష్యంతోని ప్రభుత్వం చేపట్టిన ధాన్యము కానీ కందులు కానీ ఇతర లోన్లు కానీ ఆపరాల కొనుగోలు విధానం పూర్తి స్థాయిలో విజయవంతమవుతుంది. రైతులకు ఎంతో ఉపయోగకరంగా అవుతుంది. ముఖ్యంగా మధ్యదారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులకు పండించిన పంటలను మరి మార్కెట్ తీసుకొచ్చి విక్రయించి ప్రభుత్వం నిర్దేశించిన సమయం లోపల ఇలా కనుగోలు డబ్బులు పంపే విధానం మన తెలంగాణ రాష్ట్రంలో అమలవుతుంది. వేరే రాష్ట్రాలతో పోలిస్తుంటే బీజేపీ ప్రభుత్వ రాష్ట్రాల కంటే తెలంగాణలో ఈరోజు విజయవంతంగా రైతు ప్రభుత్వంగా ఈరోజు దుబ్బాకలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఉన్న ఎన్నికల కోడు సందర్భంగా ఉన్నది కాబట్టి శ్రీగుంటను శ్రీగుంటలు కందుల కొనుగోలు కేంద్రాన్ని మన అధికారులు ప్రారంభించి అక్కడ కూడా చేసిన కొనుగోలు కేంద్రం వస్తుంది. ఈరోజు మార్కెట్ ప్రైవేట్లో ఇక్కడ 4,000కో 3,000కో క్వింటాల్ చొప్పున రైతులు విక్రయించుకునే పరిస్థితి ఉంది. ఈరోజు మనం మార్కెట్లో మరి ప్రభుత్వం తరఫున 5,600 క్వింటాల్ చొప్పున కందులకు రేట్ చెల్లించడం జరుగుతుంది. రైతాంగం మధ్యదారులను ఆధారపడకుండా మరి మధ్యదారులు కొన్ని అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి ప్రజలను రైతులు మోసం చేసి ఉన్న ధాన్యానికి దుర్దగ్గు కొనుగోలు చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎవరిని ప్రలోభాలు చేసినా సరైన గిట్టుబాటు ధర చేసిన శ్రమకు తగ్గ ఫలితం రావాలంటే